ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలేనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని. ప్రియులారా, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని. ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసముతో కూడిన ఆత్మగల వారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసులోనికి బాప్తీస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మా హృదయపు అంతరంగ స్వభావము
మాకు అలంకారముగా ఉండాలని, అది నీ దృష్టికి మిగుల విలువగలదని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము సత్యమునకు విధేయులమవుట చేత మా మనస్సులను పవిత్రపరచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా చిత్తవృత్తి అందు మేము నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గల వారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచు నీ మరణం యొక్క సాదృశ్యమందు నీతో ఐక్యము గల వారమైనట్టుగా నీ పునరుత్థానం యొక్క సాదృశ్యమందును నీతో ఐక్యము గల వారమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.